పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రచార నిమిత్తం వారి మేనలుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ గారు ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో పలు పంచాయతీలను కవర్ చేసుకుని వారి రోడ్డు సాగడం జరిగిందండి. అది ముగించుకుని విజయవంతంగా ముగించుకుని తిరిగి మళ్ళీ వెనకొస్తున్నప్పుడు కాడిపర్తి గ్రామం నుంచి దాటుతున్నప్పుడు ఆ సందర్భంలో కొంతమంది వాళ్ళని గూండాలనాలా రౌడీలనాలా మరి వాళ్ళని ఏ విధంగా సంబోధించాలో మాకు తెలియదు కానీ వాళ్ళు కొన్ని గాజు సీసాలు మరి ఏ సీసా మాకు తెలియదు కానీ కొన్ని గాజు సీసాలు మరియు కంకర రాళ్లు ఆయన మీదకి సాయిధరమ్ తేజ్ గారిని ఏం చేసుకుంటూ ఆయన మీదకి విసిరే ప్రయత్నం జరిగింది. కానీ అవి ప్రమాదశాత్తు సాయిధరమ్ తేజ్ గారిని తప్పించుకుని కింద ఉన్న మా జనసేన ఇప్పుడు శ్రీధర్ తనకి చాలా బలమైన గాయం తాగడం జరిగింది. మరి మీరు అనుకోవచ్చు సాయిధరమ్ తేజ్ గారిని కొట్టడానికి ప్రయత్నించాము జనసైనికుడు కదా మీరు ఎవరు ఏం పట్టించుకోరేమో అని. మాకు సాయిధరమ్ తేజ్ గారికి గాయం తగిలితే ఎంత బాధపడతామో మా జనసైనికుడు గాయం తగిలినా కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అంతే సీరియస్ గా తీసుకుంటారు. మరి మీలాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా చిన్న గులకరాయి తగిలిందో లేదో తెలియని రాయికి ఇంత బ్యాండేజ్ చేసుకుని రాష్ట్రం అంతా మీరు చేసిన డ్రామాలు మీరు చేసిన సింపతి డ్రామాలా కాదండి. ఇక్కడ జన సైనికులు రక్తం కళ్ళు చూశారు ఈరోజు మీరు పిఠాపురంలో. మా జన సైనికుడు తల నుంచి చిందిన ప్రతి రక్తం బొట్టు రేపు ఎన్నికల్లో మా జన సైనిక మరింత కసితో పనిచేస్తారు. అంటే ప్రచారమే మిమ్మల్ని చేసుకునేమో ఎలక్షన్ ఎలా చేస్తారో మాకు వార్నింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారా మీరు? కడప నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారు కడప రౌడీలు పిఠాపురంలో తిరుగుతున్నారని చెప్పని నాగబాబు గారు ఎప్పుడో ప్రస్తావించారు. అది ఏమీ లేదు అభ్యర్థి అని చెప్పని చెప్తున్న మీరు ఈరోజు ఏం సమాధానం చెప్తారు? మరి మా జన సైనికుడు తనకి జరిగిన గాయం కానివ్వండి మరి స్వయంగా ఎస్ఐ గారికి తగిలిన రాయి కానివ్వండి ఎవరు విసిరితే వచ్చింది. మరి గతంలో ఏమీ లేకుండానే రోజా గారి మీద ఏదో దాడి జరిగిందని చెప్పని 307 కేసులు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిన వ్యక్తులు ఈ రోజు మరి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి తీరాల్సిందే. దీన్ని ఏదో చిన్న సెక్షన్ లో తేల్చేస్తాం అనుకుంటే మాత్రం కుదరదు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మా పార్టీ నుంచి క్రమశిక్షణ విభాగానికి అధ్యక్షులైన శ్రీ అజయ్ గారు అదేవిధంగా మా స్థానిక నాయకులు మా వీర మహిళలు అదేవిధంగా మెగా ఫ్యాన్స్ కానివ్వండి పిఠాపురం యువత అంతా కూడా పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ చేరుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాము. పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. పిఠాపురంలో మళ్లీ తిరిగి శాంతి నెలకొనాలంటే గనక పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకురావడమే తప్ప వేరే ఏం గత్యంతరం లేదని చెప్పి మరొకసారి ఈ కడప రౌడీలు మళ్లీ నిరూపించారు. కాబట్టి మేము వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, మీరు ఈ గుండా ప్రయత్నాలు మీరు చేసే ఈ డ్రామాలు వీటిని గనక కట్టుపెట్టకుండా మా జనసేన మీద దాడి చేస్తామంటే మాత్రం ఎటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉండుకోము. వీటిని తప్పకుండా మేము పోలీస్ చర్యలు తీసుకుని అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ రిప్రజెంట్ చేసి దీని మీద ఎవరైతే రాళ్లు తీసారో, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ సమయంలో ప్రతి వీధిలో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి, ప్రతి ఒక్క దగ్గర కూడా సర్వేలెన్స్ జరుగుతుంది, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు చేశారనే విషయం రేపటికల్లా తేల్చాలని చెప్పని మేము పోలీసు వారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా వైసీపీ వారు కూడా హెచ్చరిస్తున్నాం, మరొకసారి ఇలాంటి రాళ్లు సీసాలు విసురుతామంటే గనక కింద పిఠాపురంలో చాలా రాళ్లు ఉన్నాయి చాలా సీసాలు ఉన్నాయి మాకు చాలా చేతులు ఉన్నాయి, కాబట్టి అంతవరకు తెచ్చుకోవద్దు శాంతియుతంగా దీన్ని ఎన్నికల సంగ్రామంలో మీరు రావాలి తప్ప ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోమని మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా సోదరుడు శ్రీధర్ ఆయన ఆరోగ్యరీత్యా ఆయనకు కావాల్సిన అన్ని మెడికల్ సదుపాయాలు కూడా జనసేన పార్టీ తరఫున ఈరోజు అజయ్ గారు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. తను పూర్తిగా కోలుకునేంత వరకు కూడా జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటామని చెప్పని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించే విధంగా మేము ముందుకుంటామని మీకు తెలియజేస్తున్నాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.